సార్ రీసెంట్ టైమ్స్ లో మీకు ఏ అమ్మాయిని చూస్తే లైక్ యూ ఫెల్ లైక్ వావ్ అని ఒక డిజైర్ అనిపించింది? Yes, including you. దేవుడా, ఒక శాస్త్రవేత్త లేకపోతే సైకియాట్రిస్టా? హౌ డు యు క్యారీ? నేను రాముని. దట్స్ వాట్ రాము ఇస్. పిల్లల్ని మన వంశాంకురం అలా వెళ్ళాలంటే ఒకళ్ళని కానీ ఊరుకుంటారు. ఇద్దరు ముగ్గురు నలుగురు ఎందుకంటారు? వేరే పని లేదు వాళ్ళకి. ఇంకొకటి, స్వర్గం అంటే రంభ, ఊర్వశి, మేనక, ఆనంద్ అక్కడెక్కడ ఉంటాయని మీరు బిలీవ్ చేస్తారు? ఇప్పుడు 2 పాయింట్స్ ఇక్కడ. అక్కడ మనకి ఇంకా తెలియదు ఎక్కడ ఉన్నాయి. వర్మ నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా? నేను నరకానికి వెళ్తే ఇప్పుడు నేను గణపతిని అన్న విషయాల గురించి, ఆయన తొండంతో కొట్టి, హనుమంతుడు అన్న దాని గురించి నన్ను తోకతో కొట్టి, నన్ను నూనెలో వేయించి ఇవన్నీ చేస్తారు అని చెప్పారు. రామ కృష్ణ శివ ఓం అని చెప్పి వాడడం జరిగింది. అంటే ఎందుకు సార్ ఇది? నా ఇష్టం. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కాంట్రవర్సీ కూడా నా ఇష్టం అని చెప్పాను. దెయ్యం అంటే ఆబ్వియస్లీ మీరు భయపెట్టడానికే చూస్తూ ఉంటారు. సో అప్పుడు దెయ్యమే ఇప్పుడు దెయ్యం అంటే, దెయ్యం అంటే మీకు అంత ఇష్టమా? ఎందుకు అంత ఇష్టం దెయ్యం అంటే? నాకు భయపెట్టడం ఇష్టం. ఒకవేళ మీరంటే ఇష్టం ఉండే ఒక దెయ్యం వచ్చి మీకు నచ్చినటువంటి వాట్కాను వదిలేయమంటే మీరు వదిలేస్తారా? దెయ్యం వాడకా ఇస్తే దెయ్యం అవుతుంది, దేవుడు అవుతాడు. అంటే మనిషి కాంప్రమైజ్ అవ్వాలంటారా వద్దంటారా? లారీ లారీ స్పీడ్ గా వస్తుంది, మీరు స్కూటర్ మీద ఉన్నారు, అప్పుడు ఎవరో ఒకరు పక్క వెళ్ళాలి. లారీతో నేను కాంప్రమైజ్ అవ్వాలంటే నేను సో ఆర్జీవ్ గారు ఎంజాయ్ చేయాలంటే ఏం చేస్తారు? ఫోన్ చూస్తాను. ఒక మనిషి బతకాలి అంటే ఏం ఉండాలి అంటారు? ప్రాణం ఉండాలి. మళ్ళీ వేస్తాడు, ఏం కౌంటర్ సార్ ఇవి? అది కాకుండా ఇంకే నెక్స్ట్ ఇంకేం కావాలి? అది కాకుండా బతకాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఆర్జీవి గారు ఎవరినైనా చంపాలి అంటే ఎవరిని చంపుతారు? చంపేంత వాల్యూ ఎవరికి ఇవ్వను నేను. ఫస్ట్ ఆర్జీవ్ గారు డైరెక్షన్ చేసే టైంలో ఫ్రీ టైం, బ్రేక్ టైం దొరికితే ఏం చేస్తారు? నాకు అసలు బ్రేక్ టైం ఏమైనా ఉంది. ఆర్జీవ్ గారు రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అంటే ఏ రిలేషన్ బ్రేక్ చేసుకుంటారు ఆయన జీవితంలో? నాకు అసలు రిలేషన్షిప్స్ లేవు అసలు. మరి మీ లైఫ్లో మీరు దేనికి ఇంపార్టెన్స్ వాల్యూ ఇస్తారు? ఫ్రెండ్షిప్పా, లవ్వా, సెక్స్? ఇన్ కేస్ బై ఛాన్స్ ఆర్జీవ్ గారు వన్ డే సీఎం అయితే ఏం చేస్తారు? మొత్తం రోజు నిద్రపోతా. మీకు నచ్చిన ఫుడ్ని ఎప్పుడైనా మీ ఓన్గా కుక్ చేయడానికి ట్రై చేస్తారా? నాకు ఫుడ్ అంటే చిరాకు. నాకు మరి ఎక్కువగా ఏ ఫుడ్ ఐటెం తింటారనేది కూడా ఏం లేదు. నేను నేను ఆకలిసినా గడ్డి మీద అంటాను. ఆర్జీవ్ గారు దెయ్యంతో సహజీవనం చేయడానికి రెడీనా ఇన్ కేస్ ఛాన్స్ వస్తే? ఎందుకంటే దెయ్యంతో సెక్స్ చేస్తే కరుస్తుంది మధ్యలో. ఫ్యూ డేస్ బ్యాక్, మంత్స్ బ్యాక్ కావచ్చు, మీకు సంబంధించి మీ మీద మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ కొన్ని మూవీస్ వచ్చాయి. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకి అలాంటి తీయడానికి వాళ్ళ టైం వేస్ట్ చేయడం టైం ఉంది, కానీ వాళ్ళ గురించి ఆలోచించడానికి నాకు టైం లేదు.